టీఎస్పీఎస్సీ లీకుల తర్వాత కూడా మళ్లీ గ్రూప్ వన్ పరీక్షలు పెట్టడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే బైకాట్ టీఎస్పీఎస్సీ పేరుతో ఉద్యమం చేస్తామంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ తర్వాత ఇంతవరకు ఆ విచారణ పూర్తి కాలేదు. దానికి సంబంధించిన ఎవరో ఇంకా నేరస్తులు ఎవరు కూడా బయటికి రాలేదు. సంబంధిత శాఖపరమైన చర్యలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ అసలు ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఎక్కడ తప్పు జరిగిందనే దానిపైన ఇంకా పూర్తి విచారణ జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో 11వ తారీఖున టీఎస్పీఎస్సీ మళ్ళీ పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మం లైబ్రరీలో ఉన్నాం. దీనికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. అసలు వారి ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించిన అసలు విచారణ పూర్తి కాలేదు, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తుంది. అదే ఎవరైతే గతంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారో అదే సిబ్బంది మళ్ళీ ఈసారి పాల్గొంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? ఇది ప్రజెంట్ భవిష్యత్తు మన విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు టీఎస్పీఎస్సీ మీదనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే సవాలు చేస్తుంది, విద్యార్థుల లైఫ్ల మీద సవాలు చేస్తుంది. ఎంతో కష్టపడి 24 గంటలు లైబ్రరీలో కూర్చొని మా జీవితాలు దారిపోస్తున్నాం, కానీ మాకు సరైన న్యాయం జరగట్లేదు. స్పందించైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అయినా మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే సడన్గా 2-3 నెలలు స్కామ్ బట్టి 2-3 నెలలు ఎస్ట్ అయిపోయింది టైము. అదేవిధంగా సడన్గా 11వ తారీఖు ఎగ్జామ్ అనేసరికి మేము సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు, రీజన్ మీద రీజన్లు కొట్టలేదు. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, మా ఒక నిరుద్యోగ వృత్తి కూడా మాకు లభించినట్టు సహకరించాలి. అనేక మంది విద్యార్థులు ఇక్కడ ప్రిపరేషన్ అవుతున్నారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రిపరేషన్ అవడంతో పాటు వివిధ రకాల పుస్తకాలు పఠించడం కోసం అదేవిధంగా రకరకాల ఈక్వేషన్స్ను కూడా ఇక్కడ వీళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ దొంగ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు ప్రమేయం ఉండవచ్చు. ఎలా మీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కండక్ట్ చేస్తారు, మళ్ళీ పూర్తిగా మాకు న్యాయం జరుగుతుందని ఎట్లా మీకు భరోసా ఇస్తుంది? ఏ విధమైన భరోసాతో మేము మళ్ళీ కండక్ట్ ఎగ్జామ్ రాయడానికి మేము సిద్ధం అవుతాం? కొన్ని సంవత్సరాల తర్వాత చదివి రాసిన మాకు ఈరోజు అన్యాయం జరిగింది, మళ్ళీ ఏ విధమైన భరోసా ఇస్తూ కండక్ట్ ఎగ్జామ్ రాయాలి? మళ్ళీ ఏ విధమైన భరోసా మాకు ఇస్తున్నారు? ఇది పూర్తిగా అది సమర్థించాల్సిన విషయం అయితే కాదు, రద్దు చేయండి, మాకు పూర్తి భరోసా ఇవ్వండి, అప్పుడు ఎగ్జామ్ రాయగలుగుతాం, అప్పుడు మాకు న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతాం. కానీ ఏ విధమైన హామీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం విద్యార్థి లోకం మేము చూసి కూర్చోదు. దీనికి ఖచ్చితంగా సరైన విధంగా సమాధానం చెప్తామని కోరుకుంటున్నాం. మీకు నమ్మకం ఉందా ఈసారి టీఎస్పీఎస్సీకి సంబంధించిన కమిటీ పూర్తి స్థాయిలో సజావుగా పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పి? ఈ టీఎస్పీఎస్సీ బోర్డు మీద చాలా వరకు నమ్మకం కోల్పోయారు 99% విద్యార్థులు. ఎందుకంటే ఎవరైతే లీకేజీకి పాల్పడ్డారో వాళ్ళు ఈరోజు అదే సీట్లో కూర్చొని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ లక్ష్మి గారు కానీ చైర్మన్ గారు కానీ వాళ్ళే లీకేజీలో వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాళ్ళని తొలగించి ఆ సీట్లో వేరే వాళ్ళని పెట్టినా కొంత నమ్మకం ఉండేది. కనీసం వాళ్ళు అదే సీట్లో ఉండి వాళ్ళ చేతులని సిస్టమ్ మొత్తం ఉండి ఈరోజు మళ్ళీ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే నమ్మశక్యంగా లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో మళ్ళీ అదే స్థాయి సిబ్బంది అక్కడ ఉండి ఆ పరీక్ష నిర్వహించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ప్రభుత్వానికి ఎటువంటి సూచన చేస్తారు? అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సరు కేసీఆర్ గారికే కాదు, ఈవెన్ బరిగొడ్ల కాసేవాడికి కూడా సమాధానం తెలుసు. ఎందుకంటే ఇటువంటి డిస్ప్యూటెడ్ టైంలో అక్కడ ఉన్న స్టాఫ్ తోటి ఏదైతే ఫ్రాడ్ అనేది ప్రూవ్ అయిందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు అమౌంట్ ఇచ్చారనే డీటెయిల్స్ కూడా వాళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మాకు రేపు రిజల్ట్స్ కూడా మళ్ళీ మార్క్స్ డిస్క్లోజ్ చేయట్లేదు. అంటే దీని అర్థం ఏంది? రేపు ఎవరిని లిస్టులో ఉంచాలి, ఎవరిని లిస్టులో ఉంచకూడదు అనేది కూడా వాళ్ళు పక్క ప్లాన్ తోటి ఉన్నారనేది ఈవెన్ జనరల్ పీపుల్ కూడా అర్థమవుతుంది. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు మటుకు అర్థం కావట్లేదు. ఈవెన్ నిన్న కోర్టుకు కూడా అదే పరిస్థితి. అంటే ఒక సాధారణ పౌరుడికి అర్థమయ్యే విషయం మనకి కోర్టులో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఒక మేము ఒక సింపుల్ ఒక గెస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మన సీఎం గారు ఇప్పుడు మహారాష్ట్ర ఇటు కర్ణాటక ఇటువంటి స్టేట్స్కి ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళ సిస్టాన్ని. అంటే ఇటువంటి సిస్టాన్ని ఇక్కడ రన్ చేస్తూ ఆ స్టేట్స్కి వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మాకు తెలియట్లేదు. అంటే ఇదే విధమైన విధానాన్ని మేము అక్కడ కూడా రన్ చేస్తాం అనేది ఏమన్నా వాళ్ళు పబ్లిక్గా ఏమన్నా ఓపెన్ చేస్తున్నారు అనేది కూడా మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో దీని మీద మేము ఆల్రెడీ ఇక్కడ ఖమ్మం లైబ్రరీ నుంచి ఒక ఉద్యమం కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాం. బైకాట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనే దాని మీద ఇక్కడ టాపిక్ నడుస్తుంది ఆల్రెడీ. రేపు మేము అందరం మూకుమ్మడి కూడా ఎగ్జామ్ బైకాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పీపుల్స్ కూడా మొత్తం.
మొత్తంగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ని అదేవిధంగా అక్కడ ఉన్న బోర్డు మొత్తాన్ని కూడా తొలగించిన తర్వాతనే ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి తమ డిమాండ్ చేస్తున్నట్టుగా విద్యార్థులకు చెప్తా ఉంది.